ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉంది చదివే ప్రయత్నం చేయలేదు గ్రంథం ఏం చేస్తుంది బలవంతంగా వచ్చి చదివిస్తుందా చదివించలేదు ఈ ఉపకరణం కూడా అంతే దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు ఏం చేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ అని ఒక నగరం ఉంది అందులో ప్యాట్సీ డెన్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒకప్పుడు ఒక హాస్పిటల్ కి వెళ్ళింది తన ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవడం కోసం ఏదో రుగ్మతగా ఉంటోందని చాలా మందిని ఆ రోజున వైద్యుడు పరీక్ష చేశాడు అందులో ముగ్గుర్ని మాత్రం వేరు గదిలో కూర్చోబెట్టారు మిగిలిన వాళ్ళందరికీ మందులు రాసి ఇచ్చి ఈ ముగ్గుర్ని పిలిచి ఒక మాట చెప్పాడు మీరు ఏం అనుకోకండి ఈ వైద్యశాలలో సిటీ స్కాన్ చేసేటటువంటి పరికరాలు లేవు सीटी स्कैन परिकरालु उंडी उंटे मीकुन्ना कैंसर व्याधि बैठक उड़ेदी अदि इप्पुडु चेयि दाटिपोयिंदि काबट्टि మీరు 4-5 నెలల కన్నా కూడా బ్రతికేటటువంటి అవకాశం లేదు మీరు మహా బ్రతికితే కేవలముగా 4-5 నెలలు మాత్రం బ్రతుకుతారు కాబట్టి ఈ 4-5 నెలల్లో మీరు భగవంతుడి మీకు ఇచ్చిన శరీరాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత సద్వినియోగం చేసుకోండి ఈ మాట వినగానే ముగ్గురులో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురైనట్టుగా బెంగపెట్టుకున్నాడు ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి అందర్ని పిలిపించాడు తన కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని యథార్థంగా జరిగిన సంఘటన సుమండి పిలిపించి ఆస్తినంతటిని కూడా వీలునామా రాశాడు రాసి తన అంత్యేష్టి సంస్కారం కూడా ఇంత బాగా జరగాలి ఇంత మందికి భోజనాలు పెట్టాలి అన్ని నిర్ణయం చేసి నా సమాధి ఇంత బాగుండాలి అన్ని ఖర్చు పెట్టి అన్ని చేసుకుని 2 వారాల్లో మరణించాడు ఆయన కోరుకున్నట్టుగానే వీలునామా ప్రకారం ఆస్తిని విభాగం చేసేశారు ఆయనకి సమాధి నిర్మాణం చేసేశారు కొన్ని కోట్ల కోట్ల మందిలో ఆయన ఒకడు ఆయన పేరు చెప్పలేదు ఏం చేశాడని చెప్పాలి నేను మన్నింపబడదను గాక తన కుటుంబం కోసం చేశాడు అంతే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు రెండవ ఆయన తన కుటుంబ పరిస్థితిని బేరీజు చేసుకున్నాడు అంత సురక్షితమైన స్థితిలో లేదు కుటుంబం కాబట్టి రెండు నెలలో నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు చాలా బా సంపాదించాడు సంపాదించి బిడ్డలందరికీ కూడా నేను ఎంత కాలం ఉంటానో తెలియదు మీకు విభాగం చేసి ఇస్తానని తృప్తి పొందాడు తన వాళ్ళందరికీ కూడా చందవలసిన దానికన్నా ఎక్కువ సంపాదించి ఇచ్చేశాడు రెండు మూడు నెలల్లో ఆయన కూడా కన్ను మూసేశాడు టాక్సీ అనబడేటటువంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి వెళ్లిపోయి లోపలకు వచ్చింది మళ్ళీ వైద్యశాలలోకి వచ్చి ఈ సిటీ స్కాన్ పరికరాలు మీ వైద్యశాలలో ఎందుకు లేవని అడిగింది అవి 5 లక్షల పౌండ్ల ఖర్చు అవుతుంది మా వైద్యశాలకంత స్తోమత లేదు అని నేను 5-6 నెలలు బ్రతుకుతానని అంటున్నారు కదా నేను ఇవాల్టి నుంచి నాలా ఎవరు మరణించకుండా ఇదే పనిగా పెట్టుకొని కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విరాళం అడుగుతాను అడిగి 5 లక్షల పౌండ్లు నేను మరణించే లోపల సేకరించి మీకు ఇస్తా మీరు సిటీ స్కాన్ పరికరాలు కొని వైద్యశాలలో పెట్టండి అని ఆమె తనకి కనబడిన వాళ్ళందరి దగ్గరికి పరిచయం ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళి క్యాన్సర్ తో చాలా అనుకోని స్థితిలో కర్తవ్యాలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో చెప్పి ఆదుకోవడానికి సిటీ స్కాన్ పరికరాలు ఒక వైద్యశాలలో ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎలా కొనసాగింపబడుతుందో నచ్చ చెప్పి అందరి దగ్గర విరాళాలు వసూలు చేసింది ఎంత వసూలు చేసిందో తెలుసా ఆవిడ 13,50,000 పౌండ్లు వసూలు చేసింది వసూలు చేసి ఆమె సిటీ స్కాన్ పరికరాలు కాదు ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ లో ఆ వైద్యశాలకి క్యాన్సర్ కి ప్రత్యేకంగా ఒక కొత్త వైద్యశాల కట్టింది కట్టి ఆమె 8 సంవత్సరములు ఆత్మ బలంతో బ్రతికింది ఎందుకంటే ఆమెకి ఆ బ్రతకడంలో ఒక తృప్తి కలిగింది నా బ్రతుకు నా కొరకు కాదు నా బ్రతుకు నా వారన్న వారి కొరకు కాదు నా బ్రతుకు సమాజం కొరకు ఇంత మంది హితానికి బతుకుతున్నాను నేను ఒక్క గంట బతికితే 10 మంది బతకడానికి నేను ఒక్క 100 పౌండ్లు సంపాదిస్తాను అని తిరుగుతూ ఉండడంలో ఆమె ఆత్మబలాన్ని పొందింది తన రోగాన్ని మరిచిపోయింది మరిచిపోయి తిరగడంలో 8 ఏళ్ళు బ్రతికి ఆమె క్యాన్సర్ వలన కాదు సహజంగా మరణించింది 13,50,000 పౌండ్లు తన జీవితకాలంలో వసూలు చేసింది అమ్మాయి క్యాన్సర్ వచ్చిందని తెలిసాక టాక్సీ అంటే
వ్యక్తి జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి లక్ష్యము ఇంధనం ప్రయత్నం అగ్నిహోత్రం ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అది ఏదైనా కావచ్చు ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను సమాజ హితము కొరకు సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను ఆ వెచ్చించడం కోసం ఒక గంట వెచ్చించాలంటే దాని కోసం ఇంకో 2 గంటలు క్రికరణ శుద్ధిగా కష్టపడతాను ఏదో ఒకటి చేయొచ్చు చేయలేకపోవడం అన్నది మాత్రం ఉండదు ఏదో ఒకటి చేయొచ్చు మనిషి ఇది తిరిగి లక్ష్యం ఉండాలంటే కాదు कंठे कालाष्टभर्गाष्टनिदशशिकलाष्टण्डकोदण्डहस्ताः शञ्चमे मयश्चमे त्रिचञ्चमे नु कामश्चमे कामश्चमे मनसश्चमे भद्रञ्चमे श्रेयश्चमे वस्यश्चमे यशश्चमे भगश्चमे द्रविणञ्चमे यत्राजमे धर्ताजमे क्षेमश्चमे।